నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు ఎన్టీవీ. నమస్కారం అండి. మీ కుటుంబంలో జరిగిన హత్యలు రాష్ట్రంలో చాలా కలకలం రేపాయి. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరే వాళ్ల మరణాలకు కారణమయ్యారు. ఆ కష్టాన్ని మీరొక్కరే ఎలా భరించగలిగారు? ఒకప్పుడు నా జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా బాధపడ్డాను, కానీ భయపడలేదు. కానీ మా కుటుంబ విషయంలో మాత్రం నా ధైర్యం మాయమైపోయింది. అయితే మీరు ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేస్తున్నారని విన్నాం, మరి దాని గురించి చెప్తారా? ఈ దేశంలో నా కుటుంబంలాగే ఎంతో మంది అభాగ్యులకు అన్యాయం జరుగుతోంది. అందుకే ప్రస్తుతం ఇంటిని అమ్మేసి నా కుటుంబం గుర్తుగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను. ఆ ట్రస్ట్ అన్యాయాన్ని ఎదుర్కొని న్యాయ పోరాటం చేసే అందరికీ అండగా నిలుస్తుంది. మరి దానికి నిధులు ఎలా సమీకరిస్తారు? తెలిసిన కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి అప్లై చేశానండి. వాళ్ళ దగ్గర నుంచి ఇంకా రెస్పాన్స్ రాలేదు. ఎదురు చూస్తున్నాను. ఇక్కడ న్యాయం చాలా కాస్ట్లీ అయిపోయింది సార్. అన్యాయం ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా దొరుకుతుంది, అందుకే జనాలు దానికి అలవాటు పడిపోయారు. లేకపోతే ఏంటి సార్, దేశంలో జరగాల్సిన న్యాయం కోసం భారతీదేవి గారి ఆస్తులు అమ్ముకోవాలా? కొన్నిసార్లు తప్పధర్మ. వాడికి నేరం చేయడానికి 5 నిమిషాలు పట్టుంటుంది. వాడి ఉరి తీర్పు వచ్చి 5 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా మనం లేట్ చేస్తే జనాలకు న్యాయం మీద నమ్మకం పోతుంది. హరిక ఉందా? వెయిట్ ఫర్ 5 మినిట్స్. ఈ ఆడో నిన్ను పూసుకుంటే కానీ బయటగా మాదిరి కనపడరనుకుంటా. ఏంటి ఇంత లేటు? మీ హాస్టల్లో బ్యూటీ పార్లర్ ఏమన్నా నడుపుతున్నారా? లేడీస్ హాస్టల్ అంటే ఇలానే ఉంటుంది బాబు. అయినా మా సంగతి సరే, నువ్వెప్పుడైనా నీ ఫేస్ని చూసుకున్నావా? నువ్వు నీ మాసం జుట్టు ఈ ఏజ్లో గ్లామర్ మెయింటైన్ చేయాలి. నాకు బయట కనిపించే గ్లామర్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నీకు లాఠీలు అక్కర్లేదు బాబు, మాటలతోనే కొట్టేస్తావు. నన్ను ఎందుకు రమ్మన్నావు? చెప్తా గానీ ఒకసారి నీ పర్స్ ఇవ్వు. ఏంటి, నా ఫోటో పెట్టుకోలేదా? నీ ఫోటో ఎందుకు? నా ఫోటో ఎందుకు? నువ్వు మారు, కిందికెళ్ళి కార్లో కూర్చో, సిగరెట్స్ కాల్చుకో, 5 మినిట్స్లో వస్తాను. మా వాళ్ళంతా యావరేజ్ గా ఉన్నారు కదా, నేనే బాగున్నాను కదా. ఏంటిదంతా? మేమందరం మా ఫ్రెండ్ సుచి ఎంగేజ్మెంట్ కి వెళ్తున్నాం. రాత్రికల్లా మీ కార్ పంపిస్తాం, సరేనా? అందమైన అమ్మాయిలకి కొంచెం ఎక్కువ ట్యాక్స్ ఉంటుంది బాబు, అది ఖచ్చితంగా కట్టాల్సిందే. మీ సారు ఏ ట్యాక్సీనో ఆటోనో చూసుకుంటారులే, కానీ నువ్వు పాదు పోయ్. పేరు తెలియని ఈ అల్లరి ప్రేమదేనా, రూపమిరగని ఈ అలజడి రేపుతున్నా, మనసే వినదే అసలే ఎంత వద్దంటున్నా. కన్నులే దాటిన కలల నన్నిలా తాకిన వెలుగా, నా తలపేనే మరిచానా నిన్నే చూస్తున్నానా. నువ్విలా చేరగా జతగా నమ్మని లేదుగా తొలిగా, నా ఎదుటే నిలిచే ఉన్నా నిన్నే వెతికేస్తున్నా. పెదవులు పదమంటున్నా పదములు తడబడుతున్నా, ఈ మాటను ఇక చెప్పేస్తున్నా. చెలిమికి చనువిస్తున్నా తెరలిక తీసేస్తున్నా, ఎదచాటున నేను దాచేస్తున్నా.
ఊహల్లోనే ఉంటూ ఉన్నా ఊపిరల్లే నీ కోసం వస్తూ ఉన్నా నట్టేనే నిన్నే తలచా ముందున్న నిన్నే పిలిచా ఎక్కడున్న నీడల్లే నీ వెంటేనే నడిచా కన్నులే దాటిన కలల నన్నిలా తాకిన వెలుగా నా తలపేనే మరిచానా నిన్నే చూస్తున్నానా ఐదేళ్ల క్రితం నీ షోరూంలో దొంగతనానికి వస్తే నా కాళ్ళు ఎరగొట్టావు పాండు నన్నా. నా డైమండ్స్ కావాల్సి వచ్చాయా? ఇంకో నాలుగు కేసుల్లో ఎరికించి లోపలేమని మన ఎస్ఐ చెప్పండి. అవునన్నా, నువ్వు ఇక్కడున్నావు, మరి అక్కడ నీ డైమండ్స్ని ఎవరు కాపాడతారో? ఓ పని చేద్దాం, ఆ డైమండ్స్ ఎక్కడ నువ్వు చెప్తే బయటికి వెళ్ళక నేనన్నా బాగుపడతా. నిన్నెలాగూ ఉరి తీసేస్తున్నారు కదా. ఎలా ఉన్నావు? ప్రెసిడెంట్ దగ్గర నీ ఊరికి సంబంధించిన క్షమాపిక్ష పిటిషన్ ఫైల్ మూవ్ అయింది. నీకు ఇష్టమైన స్వీట్స్ అన్నా. తీసుకో. నిన్న ఆడిటర్ గారు కలిశారు, షేర్స్ అన్నీ దుబాయ్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పావంట. నీ లాకర్ గురించి ఏమన్నా ఆలోచించావా? చార్లీ, మాట్లాడవా? దుబాయ్ రవిగాడికి ఫోన్ చేయి, త్వరలో దుబాయ్కి వెళ్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక్కడ నన్నెవడ చంపుతాడు సారా, ఏం చెయ్యాలో నాకు తెలుసు, నువ్వు వెళ్ళు. చార్లీ, ఇక్కడ నుండి నేను బయటపడాలంటే నువ్వు ఒక్కడికి బెయిల్ అరేంజ్ చేయాలి. డిఐజీ గారు ఉన్నారా? ఉన్నారు సార్. సార్ రావయ్యా, నిన్ను నీ జైల్ని చూసి చాలా రోజులైంది. ఏంటి, మీ సూపరింటెండెంట్ గారు డ్యూటీలో జాయిన్ కరా? సెలవు పెట్టిన ఎన్ని రోజులైంది? ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. చూడు ధర్మా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు, మాకు లేవా? మేము రావట్లేదా, పనులు చేసుకోవట్లేదా? ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నారు సార్? ఈ సమాధానాలకి ఏం తక్కువ లేదు. ఏం సార్ ఇది? నిన్న ప్రెసిడెంట్ గారు చార్లీ క్షమాభిక్ష పిటిషన్ని రిజెక్ట్ చేశారు. నేను స్టేట్ హోమ్ మినిస్ట్రీతో కూడా మాట్లాడాను, చార్లీని వచ్చే సోమవారమే ఉరి తీయాలి, మనకు టైం ఎక్కువగా లేదు, వెళ్ళి అరేంజ్మెంట్స్ చూడండి. తప్పు కాదు, తప్పు కాదు, సంహారం తప్పు కాదు, శంఖం పూరించు నేడు, వేదఘోష ఋషుల భాష ఒక్కటైన వైనం, శిక్షాస్మృతి గీత నీతి వివరించిన సారం, అధర్మ ప్రతిబింబం నశించడమే ధర్మం,
అన్యాయం మురికంబం మెక్కడమే న్యాయం. తప్పు కాదు తప్పు కాదు సంహారం తప్పు కాదు, సంహారం తప్పు కాదు శంఖం పూరించునేడు. ప్రెసిడెంట్ దగ్గర నీ క్షమాభిక్ష పిటిషన్ రిజెక్ట్ అయింది, ఆర్డర్స్ వచ్చాయి. సోమవారమే నీ ఊరి నేరము పాపం ఒకటేరా, ఒకసారి చేస్తే చచ్చేంతవరకు నీ వెనకే వస్తాయి. ఇది నీ డెత్ వారెంట్, ఒకసారి చదివి సంతకం పెట్టు. నేను చావునని చెప్పాను కదా నీకు, అర్థం కాదా? నువ్వు సంతకం పెట్టినా పెట్టకపోయినా జరగబోయేది ఆగదు. చంపడం ఈజీ అనుకున్నావు, చావడం కష్టం అనిపిస్తుందా? నువ్వు ఒక్క క్షణం ఆలోచించుంటే నీ కుటుంబం బతికేది. అది నా కుటుంబం కాదు చార్లీ. పోతుందని తెలిసినప్పుడు ప్రాణం మీద ఆశ పెరుగుతుంది, అది కామన్. నువ్వు చేసింది చంపేంత తప్పైనప్పుడు నీ చావు కూడా తప్పు కాదు. దిక్కులేని చావు చచ్చిన దీన దృశ్యం ఇది. ఒక్క నియంతకు ఇంతకంటే మంచి చావు ఎలా వస్తుంది చెప్పండి అని అమెరికా ప్రపంచానికి తెలియజెప్పిన దృశ్యం ఇది. హలో, తలారి వీరన్నా మాట్లాడేది? అవునండి. సెంట్రల్ జైల్ నుంచి వాటిని మాధవన్ మాట్లాడుతున్నాను. రెండు రోజుల్లో మన జైల్లో ఒక ఊరు తీయాలి. వచ్చి రెడీ చేసుకో. సరే అన్న, వస్తానన్న. ఒరే నాన్న, ఒరే నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదురా. నా మాట విని వాళ్ళకి రానని చెప్పేరా? మీ నాన్న ఎంత చెప్పినా చచ్చేదాకా ఈ తాడు వదలలేదు. తను ఉరి తీసిన వాళ్ళ ఉసురు ఊరికే పోదురా. అమ్మా, ఉరేసి ప్రాణం తీస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు, అదే ఉరేసి ధర్మానికి ప్రాణం పోస్తున్నావని మేము అనుకుంటున్నాం. అయినా నాన్న చేసిన పనే నేను చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నానమ్మా.